హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికీ నెక్లెస్ డిజైన్స్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము ఆర్ఎస్ బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్ నుండి అడ్రస్ డీటెయిల్స్ అండ్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్ లింక్ ద్వారా డైరెక్ట్గా మీరు స్టోర్ని అయితే విజిట్ చేయొచ్చు అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా త్రీ పర్సెంట్ వేస్టేజ్ అండ్ జీరో పర్సెంట్ మేకింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ యొక్క స్టోన్స్కి వచ్చేప్పటికీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ బైబ్యాక్ కూడా ఉంటుందండి అండ్ అలాగే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్న మన ఛానల్లో గివ్ అవేస్ అనేది తీద్దాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నామండి సో దట్ మనము త్రీ వీడియోస్ అనేది ఈ రోజు నుంచి మనం పోస్ట్ చేసేటువంటి కలెక్షన్స్లో నుంచి త్రీ వీడియోస్ అనేది ర్యాండమ్ గా తీస్తామండి సో ఆ త్రీ వీడియోస్లో నుంచి మనము ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసి త్రీ మెంబర్స్కి గిఫ్ట్స్ అనేది ఇస్తామండి సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఈ యొక్క శంకుచక్ర నామాలండి అండ్ సెకండ్ అండ్ థర్డ్ గిఫ్ట్స్ వచ్చేప్పటికీ మనము వెండి కాయిన్స్ అయితే అనుకుంటున్నామండి సిల్వర్ కాయిన్స్ సెకండ్ అండ్ థర్డ్ గిఫ్ట్స్ అయితే ఇద్దాము అనేసి అనుకుంటున్నాము సో టోటల్లీ ఈ యొక్క త్రీ సిల్వర్ ఆర్నమెంట్స్ అనేది మనము నెక్స్ట్ మంత్ అయితే గివ్ అవేసి ఇస్తామండి సో దీనికి రూల్స్ ఏంటి అని అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ అలాగే మన వీడియోస్ని చూసిన వాళ్ళు లైక్ చేసి ఆ యొక్క లైక్ నెంబర్తో పాటు మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయాలండి మనం రాండమ్ కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాం కాబట్టి కామెంట్స్ అనేది ఎవరి అయితే ఉంటాయో వాటిలో నుండి మాత్రమే విన్నర్ అనేది సెలెక్ట్ అవుతారు కాబట్టి సో కామెంట్స్ అనేది ఖచ్చితంగా ప్లేస్ చేయండి అండ్ మెయిన్ థింగ్ వచ్చేప్పటికీ ఈ రోజు నుండి ఫిఫ్టీన్త్ వరకు పెట్టేటువంటి అన్ని వీడియోస్లో నుంచి త్రీ వీడియోస్ అనేది మనం సెలెక్ట్ చేస్తామండి సో ఆ తర్వాతనే ఆ త్రీ వీడియోస్లో నుంచి గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేస్తాము సో నెక్స్ట్ వచ్చేప్పటికీ ఈ రోజు కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే అన్నీ కూడా త్రీ పర్సెంట్ వేస్టేజ్లో ఉన్నాయండి అండ్ స్టోన్స్కి బైబ్యాక్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట అండ్ లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నటువంటి కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ లైట్ వెయిట్ నుండి మనం మీడియం వెయిట్ వరకు అయితే ఉన్నాయి మరి హెవీ వెయిట్ అయితే ఏమి లేవు కానీ మీడియం వైట్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి అండ్ ఇది వచ్చేప్పటికి చిట్టి కాసులు అండ్ రూబీ ఎంబ్రాయిడ్లు కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అండి ఇక్కడ మనం చూసుకోవచ్చు సౌత్ సీపల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి అండ్ సీజెట్స్ అయితే ఇచ్చారండి చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుంది అండ్ వెయిట్ కూడా మనం చూసుకున్నట్లయితే సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది స్టోన్స్కి కాస్ట్ విడిగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ ఈరోజు చూసేటువంటి అన్ని కలెక్షన్స్ కూడా త్రీ పర్సెంట్ అనేది ఉంటుందండి అండ్ ఈ యొక్క డిజైన్ చూస్తే చాలా యూనిక్గా అయితే ఉందండి లక్ష్మీ అమ్మవారిని నక్షి ప్యాటర్న్లో హైలైట్ చేశారు ఈ విధంగా మనకి రూబీ ఎంబ్రాయిడర్ ఫ్లవర్స్ అనేది మిడిల్లో హైలైట్ చేసి అయితే ఇచ్చారండి టోటల్లీ గ్రాండ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ సౌత్ సింపల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయండి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అనమాట చాలా గ్రాండ్గా ఉన్నాయని చెప్పాలి ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి అండ్ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేప్పటికీ మరొక డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ సెవెంటీన్ పాయింట్ నైన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు నక్షి ప్యాటర్న్లో వచ్చేప్పటికి పికాక్స్ అనేది హైలైట్ చేశారండి అండ్ సీజెట్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే రూబీ స్టోన్స్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సెవెంటీన్ పాయింట్ నైన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది ఈ యొక్క స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సీజెడ్ నెక్లెస్ అండి టోటల్లీ మనకి సీజెడ్స్ అనేది ఇచ్చారనమాట చాలా చాలా ఎలిగెంట్ ప్యాటర్న్ అయితే ఉందండి అండ్ మిడిల్లో వచ్చేప్పటికి పెండెంట్ ప్యాటర్న్లో ఒక ఎంబ్రాయిడరీ స్టోన్ని హైలైట్ చేశారనమాట లీవ్ ప్యాటర్న్లో వచ్చేప్పటికి హ్యాంగింగ్ ట్యాప్లో ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉందని చెప్పాలండి లుక్ వైజ్ అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఈ యొక్క స్టోన్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది అండ్ అండ్ మనం ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి షాట్తో పింక్ చేస్తే మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ చెప్తారండి విత్ స్టోన్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది అయితే చెప్తారు అండ్ అలాగే ఈ యొక్క స్టోన్ కాస్ట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి అండ్ అలాగే ఎస్టిమేటెడ్ వాల్యూస్ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి షాట్తో పింక్ చేస్తే మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ చెప్తారు విత్ స్టోన్స్ అండ్ విఏ జిఎస్టీ టోటల్లీ ఎంత అవుతుంది అనేది అయితే చెప్తారు సో దట్ మనం ఫైనల్ ప్రైస్ అయితే చేసుకోవడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ అలాగే స్టోర్ విజిట్ చేయండి అండి మ్యాక్సిమం నేను చూపించే కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ అనేది మీరు చూడడానికి పాజిబిలిటీ ఉంటుంది ఆల్మోస్ట్ అయితే ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేటికి లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి రూబీ ఎంబ్రాయిడర్ స్టోన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ వచ్చేప్పటికి సీజర్స్తో ఇచ్చారండి ఆల్టర్నేటివ్గా వచ్చేప్పటికి ఫ్లవర్ ప్యాటర్న్లో ఇస్తూ లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారు చాలా గ్రాండ్ లుక్ ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి అండ్ అలాగే ఈ యొక్క సెట్కి వెయిట్ వచ్చేప్పటికీ నైన్టీన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందన్నమాట చాలా ఎలిగెంట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి లీఫ్ ప్యాటర్న్ లో ఇచ్చినటువంటి డిజైన్ రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ తో వచ్చిందండి అండ్ అలాగే పెండెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే చాంద్ వాళ్ళి పెండెంట్ ఇచ్చారండి అండ్ అలాగే మిడిల్లో కూడా లక్ష్మీ అమ్మవారి హ్యాంగింగ్ అనేది ఇచ్చేశారు ఇక్కడ కూడా మనకి ఆల్టర్నేటివ్ గా లక్ష్మీ అమ్మవారిని ఇస్తూ లీఫ్ ప్యాటర్న్ లో ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి అండ్ థర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది మనకి పెండెంట్కి వచ్చేప్పటికి సౌత్ సి పర్ల్స్ అండ్ అలాగే రూబీ బీడ్ అనేది హ్యాంగ్ అవుతూ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట ఇది కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ రూబీ స్టోన్స్ వస్తుంది అనమాట టోటల్లీ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయండి అండ్ అక్కడక్కడ కూడా మనకి సీజెడ్స్ అనేది హైలైట్స్ అయితే చేసి ఇచ్చేసారు చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి అండ్ ట్వంటీ టూ పాయింట్ డబల్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందనమాట ఈ యొక్క సెట్ కి అండ్ లుక్ వైజ్ కూడా మనం చూసుకోవచ్చు చాలా ఎలిగెంట్ లో ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి ఈ యొక్క సెట్ అండి ఎంబ్రాయిడర్ బీడ్స్ అండ్ అలాగే ీదర్స్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ సౌత్ సిపల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయండి టోటల్లీ మనకి లక్ష్మీ అమ్మవారు కూడా నక్షి వోక్లో డీప్ వోక్ అనేది వచ్చింది చూడొచ్చు మనము చాలా గ్రాండ్గా అయితే ఉందండి అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ సిక్స్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట ఇది కూడా మనకి రూబీ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అని చెప్పాలి లక్ష్మీ అమ్మవారు పెండెంట్ వచ్చిందండి అండ్ పికాక్స్ అయితే వచ్చేసాయి సౌత్ సీపల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి అండ్ ఇక్కడంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారు అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంది అనమాట అండ్ ఈ యొక్క డిజైన్కి వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి లుక్ వైజ్ గ్రాండ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్యాటర్న్ ఇందాక మనం ఇందులో రూబీ స్టోన్లో చూసామండి ఇప్పుడు ఎంబ్రాయిల్డ్ స్టోన్లో చూస్తూ ఉన్నాము ఎంబ్రాయిల్డ్ స్టోన్ అండ్ లక్ష్మీ అమ్మవారి కాంబినేషన్లో వచ్చేసింది సౌత్ సింపల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి సీజెట్స్ అయితే వచ్చేసాయండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కూడా అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి ట్వంటీ త్రీ పాయింట్ డబల్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి ఈ యొక్క స్టోన్స్కి పర్ల్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క ప్యాటర్ను మ్యాంగో ప్యాటర్న్లో ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారిని అయితే హైలైట్ చేశారండి పెండెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే నక్కివోక్లో ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ డ్రాప్ షేప్లో వచ్చేప్పటికి మిడిల్లో రూబీ స్టోన్ని హైలైట్ చేసి సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే వచ్చేసాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ఒక పర్ల్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చింది అండ్ అలాగే వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క పరివార్ సెట్ అండి ఇక్కడ మనం చూసుకోవచ్చు రామ్ పరివార్కి రామ్ పరివార్కి మిడిల్లో ఫ్లవర్ ప్యాటర్లో హైలైట్ చేసి ఆ ఫ్లవర్కి వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారిని హ్యాంగింగ్ ప్యాటర్లో ఇచ్చారండి అండ్ అలాగే చిన్న చిన్న సౌత్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందండి ఎస్టిమేటెడ్ వాల్యూస్ కావాలి అని అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్కి వచ్చేప్పటికి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ అలాగే మనకి ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ వచ్చేసి మనకి రిటర్న్ మనం వేసుకున్నప్పుడు ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి లక్ష్మీ కాసుల్లో వచ్చినటువంటి ఈ యొక్క ప్యాటర్ను లక్ష్మీ అమ్మవారు కాసులు అనేది ఇచ్చారండి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అలాగే ఈ యొక్క సెట్కి వచ్చేప్పటికి రూబీ ఎంబ్రాయిడర్ కాంబినేషన్లో వచ్చింది లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చారండి అండ్ అలాగే సౌత్ సిపల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయన్నమాట పెండెంట్కి కూడా అండ్ మిడిల్లో కూడా మనకి రూబీ బీడ్ అనేది హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి చాలా గ్రాండ్గా అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే రూబీ కాంబినేషన్లో వచ్చింది మనం ఇక్కడ చూసుకోవచ్చు రూబీకి చుట్టూ కూడా సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చారండి అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ అనేది ఇచ్చారు సౌత్ సిప్పల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి లక్ష్మీ అమ్మవారిని యాంటిక్ పాలిష్లో ఇచ్చారండి నైన్టీన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది త్రీ పర్సెంట్ వేస్టేజ్లో ఉండేటువంటి కలెక్షన్ అండి ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి చిట్టి కాసుల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ రూబీ స్టోన్స్ కాంబినేషన్లో వస్తుందండి సౌత్ సిపల్స్ హ్యాంగ్ అవుతూ వస్తాయి అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు సీజెట్స్ అనేది వచ్చేసాయి అనమాట లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ అలాగే వెయిట్ వచ్చేప్పటికి సెవెంటీన్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ అనేది విడిగా అయితే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉందండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని కూడా మనం చూసుకోవచ్చు డీటెయిల్లింగ్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారని చెప్పాలి అండ్ రూబీ స్టోన్స్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో ఇచ్చినటువంటి డిజైన్ అండి లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు కూడా మనకి పికాక్స్ అనేది ఇచ్చారు అండ్ సౌత్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ లుక్ అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్ కి బీట్స్ కి కాస్ట్ అనేది విడిగా అయితే ఉంటుందండి ఓన్లీ గోల్డ్ వెయిట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ ఇది వచ్చేప్పటికీ మరొక డిజైన్ చాంద్ వాలి పెండెంట్ అయితే వచ్చేసిందండి అండ్ అలాగే మనకి యాంటిక్ పాలిష్లో మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ అలాగే మిడిల్లో కూడా ఫ్లవర్తో ఇచ్చారండి రూబీ స్టోన్స్ అనేది వచ్చేసాయి అండ్ అలాగే ఆల్టర్నేటివ్గా ఫ్లవర్స్ ఇస్తూ మిడిల్లో లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేస్తూ నెక్లెస్ అంతా ఈ విధంగా అయితే డిజైన్ చేశారనమాట లుక్ వైజ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ట్వంటీ టూ పాయింట్ త్రీ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి ఈ యొక్క స్టోన్స్కి అండ్ అలాగే మనకి పర్ల్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందండి అండ్ అలాగే ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ అయితే ఈ యొక్క స్టోన్స్కి ఉంటుంది టోటల్లీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి అన్ని కూడా అండ్ ఇది వచ్చేపటికి రామ్ వచ్చినటువంటి మరొక డిజైన్ అండి చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ యాంటిక్ పాలిష్లో వచ్చిందండి డీటెయిలింగ్ కూడా చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారని చెప్పాలి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో పాటు సీజర్స్తో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ అలాగే సౌత్ సిపల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది టోటల్లీ సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి యొక్క రూబీ అండ్ అలాగే సీజర్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి సింపుల్ నెక్లెస్ అని చెప్పాలండి లుక్ వైజ్ చాలా ప్రిటీగా ఉందని చెప్పాలి అండ్ అలాగే లీఫ్ ప్యాటర్న్లో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట చాలా ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందండి ఈ యొక్క సెట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ నైన్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది ఈ యొక్క స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికీ ఈ యొక్క మ్యాంగో డిజైన్ అనమాట సో మ్యాంగో ప్యాటర్న్లో వచ్చింది లక్ష్మీ అమ్మవారు అనేది పెండెంట్గా ఇచ్చారండి అండ్ అలాగే టోటల్లీ మ్యాంగో నెక్లెస్ అయితే వచ్చింది రూబీ ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ అలాగే ఈ యొక్క స్టోన్స్కి బీడ్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంబ్రాయిల్డ్ బీడ్స్ అండ్ అలాగే రూబీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి సేమ్ ప్యాటర్న్ లో వచ్చినటువంటి మరొక డిజైన్ అండి ఇందాక చూసినది వచ్చేపటికి ప్లెయిన్ డిజైన్ లో వస్తుంది అండ్ ఇది వచ్చేపటికి యాంటిక్ పాలిష్ లో వచ్చిందండి లక్ష్మీ అమ్మవారు యాంటిక్ పాలిష్ లో వచ్చారు అండ్ మ్యాంగో డిజైన్ కూడా మనకి యాంటిక్ పాలిష్ లో వస్తుంది లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా అయితే ఉంటుందని చెప్పాలండి అండ్ అలాగే రూబీ ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ కాంబినేషన్ లో ఈ డిజైన్ కూడా డిజైన్ అయితే చేశారండి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది అండ్ అలాగే రూబీ అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి మిడిల్ లో కూడా మనం చూసుకోవచ్చు రూబీ లో కొంచెం బిగ్ సైజ్ లో ఒకటి హ్యాంగింగ్ అనేది ఇచ్చి గ్రాండ్ గా అనేది ఉందని చెప్పాలి అండ్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క లక్ష్మీ కాసుల్లో వచ్చినటువంటి డిజైన్ అండి డబుల్ స్టెప్ లక్ష్మీ కాసుల్లో వస్తుంది పెండెంట్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చింది ఒక బుట్ట హ్యాంగింగ్ అనేది ఇచ్చారండి అండ్ సౌత్ సిపల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి ఈరోజు చూస్తున్నటువంటి కలెక్షన్లో ఈ కొంచెం హెవీ వెయిట్లో ఉన్నటువంటి డిజైన్ అంటే ఈ యొక్క డిజైన్ మాత్రమేనండి ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ కాసులు అనేది టూ లేయర్స్లో ఇచ్చారనమాట చాలా గ్రాండ్ లుక్ ఉంటుందనమాట అండ్ అలాగే రూబీ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ ఈ యొక్క సెట్ కి వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే థర్టీ టూ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది స్టోన్స్ కి కాస్ట్ అనేది విడిగా అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారు విత్ చాంద్ బాలి కాంబినేషన్ లో వచ్చినటువంటి డిజైన్ అండి మిడిల్ లో లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేసి చాంద్ బాలి హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అండ్ సౌత్ సిపాల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసి ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ అలాగే ఈ యొక్క సెట్ కి వెయిట్ కనుక మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ పాయింట్ నైన్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి థ్రెడ్ వస్తుందండి చైన్ అవి కావాలి అనుకుంటే చైన్ మనం అటాచ్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్ అండి ఇది మనకి సింపుల్ గా వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ అని చెప్పాలండి సీజర్స్తో వస్తుంది అండ్ ఈ యొక్క డిజైన్ కి మనం వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అనేది ఉంటుందండి స్టోన్స్ కి కాస్ట్ అనేది విడిగా ఉంటుంది సో ఇదండి వాళ్ళ కలెక్షన్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అండ్ దెన్ బాయ్ బాయ్